వ్యవహారం అటు రాజకీయ సినీ రంగాలను షేక్ చేస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలనం, డ్రగ్స్ కేసు రూపంలో బయటపడే అవకాశం కనిపిస్తోంది. బెంగళూరులో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసును పోలీసులు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు, పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఈ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఉద్యమకారుణ్ణని చెప్పుకునే ఓ పెద్ద మనిషి డ్రగ్స్ రాకెట్లో ప్రధానంగా భాగమైనట్లుగా గుర్తించారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే నటుడు తనీష్ను బెంగళూరు పోలీసులు పిలిచి ప్రశ్నించారు. ఈ కేసులోనే ఇప్పుడు ఎమ్మెల్యేలు ఇతరులు బయటకు వస్తున్నారు. హైదరాబాద్లో ప్రధానంగా లింకులు కనిపిస్తూ ఉండడంతో బెంగళూరు పోలీసులు అరెస్టులకు కూడా సిద్ధమవుతున్నారు. ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే అరెస్ట్ కోసం బెంగళూరు పోలీసులు సన్నాహాలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. మరో ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరన్న దానిపై స్పష్టత ఉన్నప్పటికీ మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉంది. తొలుత ఓ ఎమ్మెల్యే అరెస్ట్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఉద్యమం పేరుతో హడావిడి చేసే వ్యక్తిని కూడా అరెస్టు చేయనున్నారు. ఈయన పైకి ఉద్యమకారుండని చెప్పుకుంటారు, కానీ సినిమాలకు ఫైనాన్స్ చేయడం, క్యాబ్ల వ్యాపారం చేయడం వంటివి ఉన్నాయి. ఈ క్రమంలో సినిమా వాళ్లతో ఏర్పడిన పరిచయాలు డ్రగ్స్ మార్కెట్లో పాలు పంచుకునేదాకా తీసుకువెళ్లాయని అనుమానిస్తున్నారు. హైదరాబాద్లో బయటపడిన డ్రగ్స్ రాకెట్ కేసును విజయవంతంగా తొక్కేశారు. హైదరాబాద్ పోలీసులు దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పడేశారు, కానీ బెంగళూరు పోలీసులు మాత్రం సీరియస్గా దర్యాప్తు చేపట్టారు. అక్కడ సినీ తారాలని కూడా అరెస్టు చేశారు. డ్రగ్స్ తీగ మొత్తం లాగుతూ ఉంటే కేసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. పూర్తి స్థాయి ఆధారాలు ఉన్నట్లుగా భావిస్తున్న ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తే రాజకీయంగా పెనుసంచలనం నమోదవడం ఖాయంగా కనిపిస్తోంది. బెంగళూరు పోలీసులు ఈ కేసును ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వదిలిపెట్టే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు. దీంతో తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం రాజకీయ నేతల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ సైదాబాబు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సైదాబాబు, కేసు తీవ్రత చూస్తుంటే చాలా సీరియస్గా ఉంది, ప్రముఖుల పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం, అరెస్టులకు కూడా బెంగళూరు పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఏదైతే బెంగళూరు డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి హైదరాబాదు తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక ముగ్గురు నుంచి నలుగురు ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఉన్నారన్నటువంటి స్పష్టమైనటువంటి సమాచారం, అంతేకాకుండా బెంగళూరు నుంచి ఒక ప్రజాప్రతినిధి తన క్యాబ్ ద్వారా, అంటే ఏదైతే క్యాబ్లు బిజినెస్ చేస్తూ ఉన్నారో ఆ ఎమ్మెల్యే తన క్యాబ్ ద్వారా హైదరాబాద్కి ఫిబ్రవరి నెలలో కొకైన్ తీసుకొచ్చినట్టు, దానికి సంబంధించినటువంటి వాట్సాప్ కాల్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, వీటికి సంబంధించిన స్పష్టమైనటువంటి ఆధారాలని బెంగళూరు పోలీసులు సేకరించారు. వాస్తవంగా బెంగళూరు కేంద్రంగా అక్కడ ఉన్నటువంటి సినీ ప్రముఖులు, అదేవిధంగా ఒక సినీ నటుడికి చెందినటువంటి ఒక హోటల్లో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ముగ్గురు ప్రజాప్రతినిధులు పలుమార్లు బెంగళూరులో పలు సైట్లు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి ఆ హోటల్కి వెళ్ళటం, మీటింగ్లకు పాల్గొనటం జరిగింది. అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు హైదరాబాద్కు సంబంధించినటువంటి ఇద్దరు రియల్టర్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు కూడా బెంగళూరు వెళ్ళటం జరిగింది. వాస్తవంగా బిజినెస్ పేరుతో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తుల పరిచయాలు, అదే సినిమా పరిశ్రమ చెందినటువంటి వ్యక్తి హోటల్కి సంబంధించి పలుసార్లు అక్కడ కలుసుకోవడం, పలుమార్లు పార్టీలు చేసుకోవటం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి రియల్టర్ వ్యాపారి తన కూతురి పుట్టినరోజు వేడుకలకు ఒక పెద్ద స్థాయిలో పార్టీ ఏర్పాటు చేయడం, దాంట్లో డ్రగ్స్ని వినియోగించినట్టుగా అయితే స్పష్టమైనటువంటి ఆధారాలు ఉన్నాయి. దాని తర్వాత దాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఒక ప్రజాప్రతినిధి, ఎవరైతే నేను చెప్పినట్టు కార్ల వ్యాపారం చేస్తున్నారో, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారో, అతను తన క్యాబ్ ద్వారా పలుమార్లు కొకైన్ని ఫిబ్రవరి నెలలో హైదరాబాద్కి తీసుకురావటం, అదేవిధంగా పలు పార్టీల్లో ఇక్కడ హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి పలు పార్టీల్లో వాటిని వినియోగించినట్టుగా కూడా ఆధారాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఎప్పుడైతే నైజీరియన్ని అరెస్ట్ చేశారో వాళ్ళ ద్వారా తీగలాగితే డొంకంతా కదిలినట్టు, ఎవరెవరు ఉన్నారు, ఎక్కడెక్కడ పార్టీలు జరిగినాయి, ఏంటనే వ్యవహారం అంతా కూడా బెంగళూరు కేంద్రంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగించినటువంటి క్రమంలో బెంగళూరు నుంచి దాని మూలాలు హైదరాబాద్కు రావటం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, ఒకళ్ళు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధి, ఉద్యమ సమయంలో కీలకంగా యాక్టివ్గా పనిచేసి తర్వాత టికెట్ ఆశించి టికెట్ రాకపోతే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి అక్కడి నుంచి గెలిచి తర్వాత మళ్ళీ అధికార పార్టీ కండవ కప్పుకున్నారు, ఒకటి. రెండోది, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తి, అంటే చాలా కోట్లాది రూపాయల ఖరీదైనటువంటి కార్లను కొనటం, కొంత హైఫై టీవీ మీడియా ఛానల్స్లో వాటిల్లో డిస్కషన్స్లో కొద్ది యాక్టివ్గా కనపడుతూ అధికార పార్టీకి గట్టి వాయుస్వరంగా వినపడేటువంటి ఒక వ్యక్తి, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి మరొక వ్యక్తి.
వీళ్ళందరూ కూడా ఒకటే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కావటం విశేషం. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఇద్దరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులంతా కూడా ఒకటే సామాజిక చెందినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా కలిసి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భాగంగానే బెంగళూరు వెళ్ళడం జరిగింది. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఆ ప్రజాప్రతినిధికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, డేటాని సేకరించారు. ఇప్పుడు ప్రజాప్రతినిధి కాబట్టి సహజంగా నోటీసులు ఇవ్వటం, విచారణకు హాజరు కావాలని చూడటం సహజంగా ఏంటంటే ఎవరైనా ఆరోపణలు చేస్తున్నారనేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పూర్తి కాల్ డేటాతో పాటు వాళ్ళు ఏ టైంలో ఎక్కడెక్కడ నివసించారు, ఎటువంటి డ్రగ్స్ని ఎక్కడ తీసుకున్నారు, దాన్ని హైదరాబాద్ కేంద్రం ఎక్కడ తీసుకొచ్చారు, దాని తర్వాత హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో ఒకటి రెండు చోట్లకి ఏ విధంగా వెళ్ళడం జరిగింది, ఈ ముగ్గురు ప్రజాప్రతినిధులు వెనక ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, ఇక్కడ సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్లతో ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధికి ఉన్న సంబంధాలు, ఎందుకంటే ఆయన ఫైనాన్స్ చేస్తూ ఉంటారు సినీ నిర్మాతలకి, అట్ ది సేమ్ టైం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యే కూడా ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారు కాబట్టి ఈ డేటా అంతా కూడా పకడ్బందీగా సేకరించిన తర్వాత ముందుకు వెళ్ళాలని, ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించి బెంగళూరు పోలీసులకు సంబంధించినటువంటి ఒక బృందం అంతా కూడా దీన్ని హైదరాబాద్ కేంద్రంగా దర్యాప్తు చేస్తుంది. దీంట్లో కొంత ఎవరెవరు ఉన్నారేంటనే సమాచారం బయటికి లీక్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. కాబట్టి నోటీసులు జారీ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు, ఫర్దర్గా బెంగళూరు పోలీసులు ఈ కేసుని ఎలా ముందుకు తీసుకెళ్తారు, హైదరాబాద్ కేంద్రంగా గతంలో పలు డ్రగ్స్ కేసు వ్యవహారాలు వచ్చి కొంత హడావుడి సినిమా రాజకీయ రంగాలకు చెందినటువంటి ప్రముఖుల పేర్లు వినపడడం, తర్వాత సైలెంట్ అవుతూ ఉంటామని మనం చూసాం, ఇదే మాదిరిగా అవుతుందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెర వెనక ఉండే వ్యక్తుల యొక్క ఒత్తిళ్ళు ఏమైనా వస్తాయా, తెలంగాణ రాష్ట్రం కావచ్చు హైదరాబాద్ సంబంధించిన పోలీసు యంత్రాంగం ఈ కేసు వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. రాబోయే 2-3 రోజుల్లో దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. మురళి, ఏంటంటే దీనికి సంబంధించి రాజకీయ వర్గాల్లోనే కాదు ఆయా పార్టీల్లో కూడా ఒక ఇంత భయం మొదలైనట్లుగా కూడా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసేటువంటి అంశంగా కూడా ఇది మారబోతున్నటువంటి పరిస్థితి మనం చూసాం. సినీ ఇండస్ట్రీకి సంబంధించి డ్రగ్స్ విషయంలో పూర్తిగా కూడా వ్యవహారం అంతా డైవర్ట్ అయిపోయినటువంటి పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి ముందుకు సాగేటువంటి పరిస్థితి ఉంటుందా, ఆ తరహాలోనే రాజకీయ జోక్యంతో డైవర్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా సైదాబాబు? అంటే గతంలో మనం ఎప్పుడు చూసినా కూడా సినిమా రంగానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు ఎక్కువగా వినపడుతూ ఉంటాయి. గతంలో మనం చూసాం చాలామంది నిర్మాతలు, అదేవిధంగా డైరెక్టర్స్, సినిమా నటులు ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించినటువంటి కేసులు రావటం, నోటీసులు ఇవ్వటం, వీళ్ళు వెళ్ళి హాజరవటం, దాదాపు మీడియాలో ఒక నెల 2 నెలలు హడావుడి జరిగిన తర్వాత ఆ కేసు ఏమైపోయింది ఏంటి అనేది కూడా అసలు ఎవరికి అర్థం కాదు. ఒకటి అది హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి పలు కేసుల్లో మనం చూసాం. కానీ తాజాగా ఎమ్మెల్యేలే ప్రజాప్రతినిధులే ఈ డ్రగ్స్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఉండటం, వాళ్ళు పలు పార్టీలు చేసుకొని వాళ్ళు డ్రగ్స్ స్వీకరించడం, వాటిని ఇక్కడికి తీసుకొచ్చి పలువురికి సినీ రాజకీయ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళకి అందించడం అనేది కొత్త కోణం ఇది. దీంట్లో సో ఇక్కడ సహజంగానే ఉంటుంది, మనకు తెలుసు ఈ వ్యవహారాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు చూసే విధానాన్ని బట్టి వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. స్పష్టమైనటువంటి బలమైన ఆధారాలు ఉండి బెంగళూరు పోలీసులు ఖచ్చితంగా కనుక దీన్ని హ్యాండిల్ చేస్తే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు మరో మలుపు తిరగడానికి ఆస్కారం ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ హైదరాబాద్కు సంబంధించినటువంటి పోలీసు యంత్రాంగం, ఉన్నతాధికారులు సహకరించే తీరును బట్టి కూడా ఈ కేసు ముందుకు ఎలా వెళ్తుందనే భవిష్యత్తు అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది. కానీ ఫైనల్గా ఏదైతే బెంగళూరు పోలీసు మాత్రం పకడ్బందీగానే ఉన్నటువంటి సమాచారంతోనే ఈ కేసుని డీల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళకి నోటీసులు ఇచ్చిన తర్వాత, ఫర్దర్గా వీళ్ళు రిప్లైస్ ఇచ్చిన తర్వాత బెంగళూరు పోలీసుల దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటి, వీళ్ళు ఏం చెప్తారు, అసలు ఏంటి అనేది చూసుకున్న తర్వాత ఈ కేసుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్ మనకు కొంత అర్థం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం ఏంటంటే వీళ్ళ పేర్లు బయటికి రావడం అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీలకు సంబంధించి ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. కేవలం 3-4 పేర్లు తాగుతుందా, ఈ సంఖ్య మరీ పెరుగుతుంది అనేది కూడా కొంత చూడాల్సినటువంటి పరిస్థితి. మరొకటి రైట్, థ్యాంక్ యూ సైదాబాబు.